కన్నడ ప్రజలు అలాగే తెలుగు ప్రజలకి మధ్య అంటే ఉన్న అవినోభావ సంబంధం ఎలాంటిది అంటే కమల పిల్లలు లాంటి వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ లాంటి వాళ్ళు మన తెలుగు పరిశ్రమని మన తెలుగు పరిశ్రమకి కన్నడ రాష్ట్రం అనేది ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసండి అక్కడ వచ్చే రెవెన్యూ కానీ ఏదైనా సరే చూసిన తర్వాత మనకు అర్థమవుద్ది ఎందుకంటే వాళ్ళు తెలుగు సినిమా అని చూడరు కన్నడ సినిమాలానే ఫీల్ అవుతారు సో అలాగే మన వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఒక మంచి కన్నడ సినిమా వచ్చింది అంటే తెలుగు సినిమా కన్నా నెత్తెన పెట్టుకొని చూస్తారు అదే ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అలాగే ఈ పహల్వాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సుదీప్ సుదీప్ గారి విషయానికి వస్తే ఇందాకే చెప్పారు పాన్ ఇండియా స్టార్ అని చెప్పి తను తన లాంగ్వేజ్లోనే కాదండి తన భాషలోనే కాదు తన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా ఏ లాంగ్వేజ్లో నటించినా అక్కడ ప్రజల మనసు చూరగొని పరిపూర్ణంగా చూదుకున్న మంచి ఆర్టిస్ట్ సుదీప్ గారు అలాగే సుదీప్ గారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఒప్పుకోవాల్సింది ఏంటంటేనండి అతను ఆల్రెడీ హీరో సర్టిఫైడ్ హీరో ఆ విషయం తనకే తెలుసు కానీ తన ఆ బౌండరీలో లేడు తను ఎప్పుడు ఆశించేది ఒకటే ఒక మంచి క్యారెక్టర్ అది ఏ స్టేట్ వాళ్ళు పిలిచినా సరే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అని అంటే ఆ స్టేట్ ఆ రాష్ట్రానికి వెళతాడు నటిస్తాడు ఆ క్యారెక్టర్కి న్యాయం చేసి వెనక్కి వస్తాడు థ్యాంక్ యూ సార్ మీరు మంచి ఆర్టిస్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ సుదీప్ సార్ నార్త్ ఫిల్మ్స్ అని సౌత్ ఫిల్మ్స్ అని ఒక డిఫరెన్షియేషన్ ఉండేదండి కానీ ఈరోజు నార్త్ సౌత్ అనేది అసలు ఏదీ లేదండి మొత్తం ఇండియన్ ఫిల్మే అయింది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ మైక్రో వరల్డ్ అయిపోయి మొత్తం ఒకటే అయిపోయింది అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు అక్కడికి ఇక్కడికి అసలు సంబంధమే లేకుండా వెళ్ళిపోయిందండి డబ్బింగ్ రైట్స్ కూడా తెలుగు సినిమా అంటే మన సినిమాలు అని అంటే వాళ్ళు ఇక్కడ పెట్టి చూస్తున్నారు సో ఆ పరంగా ఈరోజు మొత్తం టోటల్ ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీ ఒకేలా అయిపోయిందండి అది చాలా మంచి పరిణామం ఈ హెల్దీ వాతావరణం ఈ రాష్ట్రాల మధ్య దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మధ్య ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక సాయి కొర్రపాటి గారు సాయి కొర్రపాటి గారు నా లెజెండ్ సినిమాకి నిర్మాత అండి మాకు మంచి జర్నీ ఉంది అద్భుతమైన జర్నీ ఉందండి మా మధ్య ఒక సినిమాని ప్రేమించే ఒక మంచి నిర్మాత అంటే మూవీ లవర్ ఎవరిని చెప్పుకోవాలి అని అంటే ముందుగా చెప్పుకోవాల్సింది సాయి కుర్రపాటి గారిని అలాగే ఒక గొప్ప విషయం ఏంటంటేనండి మన లాంగ్వేజ్లో ఒక గొప్ప మంచి సినిమాని చేసి అన్ని లాంగ్వేజ్ల్లోనూ చూపించాలి అనుకుంటాడు అలాగే అదర్ లాంగ్వేజెస్లో ఉన్న గొప్ప సినిమాలను చూసి ఇక్కడికి తీసుకొచ్చి మా తెలుగు వాళ్ళకి చూపించాలని తాపత్రయ ఆ తాపత్రయం నుంచి వచ్చిన అతని చేతుల మీదగా రిలీజ్ అవుతున్న ఈ పహిల్వానే మీకు ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా చేశారండి కేజీఎఫ్ అది చాలా మంచి సినిమా చాలా బాగా అంటే తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని చూసిన సినిమా చాలా బాగా రెవెన్యూ కూడా పుల్చేసి అందరినీ మంచి దీనిలో చూపెట్టింది అలాగే ఈ పహిల్వాన్ కూడా అంత మంచి సినిమా అవ్వాలి అంత పెద్ద సినిమా అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సుదీప్ గారిని చూశారు ఆ ట్రైలర్లోనే చూశారు ఆ క్యారెక్టరైజేషన్ దానికోసం తను ఎంత తగ్గాడు ఎక్కడ బాడీ ఏ విధంగా అప్ చేశారు అనేది అఫ్కోర్స్ మన ఇండియన్ ఫిల్మ్లో ఉందండి మన తెలుగు వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంది ఆ భావం ఎక్కువ చేస్తారు ఏది ఎగ్జాంపుల్ మన ప్రభాస్ దగ్గర నుంచి మహేష్ దగ్గర నుంచి చరణ్ దగ్గర నుంచి తారక్ దగ్గర నుంచి ఇప్పుడు బాలయ్య లెవెన్ కేజెస్ తగ్గి ఇప్పుడు ఒక దీనిలో ఉన్నాడండి అలాగే సరైనోడు బన్నీ అలాగే నిన్నగాక మొన్న రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ రామ్ ఎవరికి వాళ్లే బాడీని ఏ విధంగా కావాలి ఒక డైరెక్టర్కి ఒక కథకి ఏం కావాలి అని మోల్ చేసుకొని వచ్చి ఆ స్క్రీన్ మీద మీకు ఇది చూపిస్తున్నారండి ఆ కోవకి చెంది దానిలో కూడా ఆయన సుదీప్ గారు ముందున్నారు ఎందుకంటే పహిల్మాన్ అనే సినిమాకి ఆ విధంగా చెయ్యాలి కాబట్టి సో అలాంటి కష్టపడి ఆయన ఎంతో ఇష్టపడి ఆయన ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ టీం డైరెక్టర్ గారి గురించి ఇప్పుడే చెప్పారండి తనే అంటే ఈ సినిమాకి కాస్త బడ్జెట్ కూడా లెవెల్స్ దాటి అవుతుంది చాలా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది సో నేను ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఈ సినిమా పెడితే దానికి న్యాయం జరగకపోవచ్చేమో అన్న భావంతో తనే ప్రొడ్యూసర్గా ముందుకొచ్చి ఈ సినిమా చేసి మీ ముందుకి ఒక అద్భుతమైన క్వాలిటీతో తీసుకొస్తున్నారని అందరూ అభినందించాల్స్తారని అలాగే మిగతా మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి కొరియోగ్రఫర్ అండ్ మన ఫోటోగ్రాఫర్ ఎక్సట్రా డిఓపి ఎక్సట్రా ఎక్సట్రా అందరూ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున ఎస్పెషల్లీ హీరోయిన్ చాలా గ్లామరస్గా ఉందండి ఆ అమ్మాయి ప్లస్ ఆ అమ్మాయిది ఎక్స్ప్రెసివ్ వేస్ స్క్రీన్ మీద చాలా మంచి లుకింగ్ అద్భుతంగా కనిపిస్తుందండి సో ఈ టీం మీరందరూ మీ టీమ్ కి మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని మళ్ళీ చెప్తున్నానండి ఈ సినిమాని ప్రేక్షకులు మంచి సినిమాని ఎలా ఆదరిస్తామో అలాగే ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి